Shalom. Good evening. Hamas tunnels. Hamas Tevravadulu Yarpachkuna Sarangal Gurinchi Mana Chipko Botano. Baitumana Kanbinche Prapancho Veru Gaza Patanam మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా సుందరమైన పట్టణం అది. చాలామంది 20 లక్షల మంది నివాసం చేసే అతి చిన్న స్థలంలో 40 కిలోమీటర్ల పొడవు 12 కిలోమీటర్ల వెడల్పు కలిగిన మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న అతి చిన్న స్థలం గాజా స్ట్రిప్. అక్కడ 20 లక్షల మంది ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. చాలామంది అపార్ట్మెంట్స్లో, అద్భుతమైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత పేద ప్రజలు ఈజిప్ట్ వైపుగా పేద ప్రజలు నివాసం చేస్తూ ఉంటారు. వారు ప్రతిరోజు కూడా గాజా నుండి ఇజ్రాయెల్కి వస్తూ ఉంటారు, కూలి పనులు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, తిరిగి మరలా తిరిగి వారి యొక్క స్వస్థలాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు. అయితే గాజాకి ఇజ్రాయెల్కి చాలాసార్లు యుద్ధాలు వచ్చినాయి. అయినప్పుడు కూడా ఈ 3 సంవత్సరాల్లో ఏ విధమైన బాంబులు వేయటం కానీ ఇజ్రాయెల్స్ని యూదులను చంపడం కానీ చేయట్లేదు కనుక వారి యొక్క జీవితంలో పరివర్తన కలిగింది అని యూదులు నమ్మారు. హమాస్ తీవ్రవాదులు నమ్మించారు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు గాజాలో బంకర్స్ తవ్వుకున్నారు, అలాగే టెన్నెల్ సొరంగాలు తవ్వుకున్నారు. మైళ్ళు కొలది ఈ సొరంగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటాయి. చాలా భయంకరమైన టెన్నెల్స్ అవి. అయితే ఈ టెన్నెల్ ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటే మసీదులో నుంచి, లేక స్కూల్స్ నుంచి, లేక పెద్ద భవనాలు క్రింద నుండి నివాసాల కింద నుంచి అది ప్రయాణమై లోపల అవి కాంక్రీట్ చేయబడి ఆ సొరంగాలు చివరిలో వచ్చేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు సన్నటి మార్గం, ముందు మాత్రం పెద్ద మార్గం ఉంటుంది. 20,000 మంది ఒక్కొక్క సొరంగంలో 20,000 మంది పట్టి సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళారు వాళ్ళు. దాన్ని కాంక్రీట్ కూడా చేసుకున్నారు. చక్కని రహదారులు, వెలుతురు, విద్యుత్తు, అలాగే నీటి సప్లై, ఆహార నిల్వలు, ఇవన్నీ కూడా భూగర్భంలో వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ విధంగా ఆహారాన్ని, నీటిని, విద్యుత్తుని, గాలిని, వెలుతురుని, వీటన్నిటిని కూడా కలిగి ఉన్నారు. బయటకు వచ్చే మార్గం మాత్రం ఇజ్రాయిల్ కిబుట్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న కాలనీలు, ఏమంటారు, కమ్యూనిటీస్ నివాసం చేసే చిన్న చిన్న కాలనీస్ అక్కడికి తవ్వుకొని వచ్చారు. చిన్న ద్వారం, చిన్న దానికి మూత క్యాప్ అనమాట, మూసేసే ఇనుప క్యాప్, దాని మీద ఇసుక మట్టితో ఒక గడ్డి మూలిస్తేటట్లుగా చూస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు పనికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ గడ్డి మీద ఒక బాటిల్ నిండా నీళ్లు నింపుకొని వెళ్ళి గడ్డి మీద పోస్తాడు. పోసినప్పుడు అవి చక్కని పచ్చగా ఆ గడ్డి మొలుస్తూ ఉంటుంది కనుక సొరంగం ద్వారం కనబడదు వాళ్ళకి. అయితే ఆ వలీలగా
ఈ శత్రువు ఆ సొరంగం ద్వారా వచ్చేసి ఇజ్రాయెల్స్ని అంటే యూదుల్ని కాల్చి చంపేస్తూ ఉంటారు. ఆ విధంగా చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని సొరంగాల ద్వారా వెళ్ళిపోయారు. సోల్జర్స్ని కూడా చంపి తిరిగి వెళ్ళిపోయారు. ఎటుగా వస్తున్నారు, ఎటుగా వెళ్తున్నారు, ఎక్కడ సొరంగాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు కూడా కనిపెట్టలేకపోయింది. ఎందుకు కనిపెట్టలేకపోయింది అంటే ఆ శాటిలైట్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, ఏవి కూడా ఏదైనా సరే ఉపరితలం మీద ఉన్న వాటిని కనిపెట్టగలవు, కానీ అండర్ గ్రౌండ్లో టెన్నెల్లో సొరంగాల్లో ఉన్నదాన్ని అవి కనిపెట్టలేవు. కనుక ఆ విధంగా కనిపెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్స్కి అర్థమైపోయింది, హమాస్ తీవ్రవాదులు ఎటుగా వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది త్వరగా మేల్కొన్నారు. ఇజ్రాయెల్ త్వరగా మేల్కొంది, లేకపోతే ఇంకొక 5 సంవత్సరాలు టైం పడితే మొత్తం ఇజ్రాయెల్ని పేల్చి పారేసేవాళ్ళు. భయంకరమైన ప్రమాదం ఇజ్రాయెల్కి పొంచి ఉంది. అయితే వాళ్ళు త్వరగా, ఇది హమాస్ తొందరపాటు, 5,000 ర్యాకెట్స్ని వదిలి ఇజ్రాయెల్స్ని చంపేయడం, ఇంచుమించుగా 2,000 మంది చనిపోవడం, 1,000 మంది గాయపడడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు దాడి చేసి వచ్చారు, ఉపరితలం మీద నుంచి వచ్చారు వాళ్ళు. అయితే టెన్నెల్ ఉన్నట్లుగా ఇజ్రాయెల్ గుర్తించి వాటిలన్నింటిని కూడా ఇప్పుడు ధ్వంసం చేసే పనిలో ఇజ్రాయెల్ ఉండిపోయింది. ఈ విధంగా ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇజ్రాయెల్ తప్పనిసరిగా మేము ఈ టెన్నెల్ మొత్తం గాజాలో ఎక్కడైతే ఉన్నాయో టెన్నెల్ మొత్తం అన్నిటినీ ధ్వంసం చేయాల్సిందే అన్నాడు. అందుకే ఆ ప్రదేశాలని ఖాళీ చేసి మీరు ఎటైనా వెళ్ళిపోండి అన్నప్పుడు ఈజిప్ట్ వైపు వారు వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ ఈజిప్ట్ ద్వారాలు తెరవలేదు. అయితే అమెరికా అంది, $100 కోట్ల నేను సహాయ నిధిగా నీకు ఇస్తాను, గేట్లు తెరువు, అక్కడ శరణార్థులు ఉన్నారు, గాజా శరణార్థులు ఆహారం లేక అల్లాడిపోతున్నారు అంటే అప్పుడు ఈజిప్టు గేట్లు తెరవటం అనేది జరిగింది. ఈజిప్ట్లో మరి కొన్ని 1,000 మందికి సరిపడ్డ ఆహారాన్ని మరి తీసుకొని వచ్చినాయి. ఏమంటారు వాటిని, ట్రైలర్స్, ట్రాలీస్ అనేవాళ్ళం ఇదివరకు మేము, ట్రైలర్స్, అవన్నీ కూడా సిద్ధంగా, కంటైనర్స్, ఈ కంటైనర్స్లో ఆహారం సిద్ధపరిచి ఉంచారు. ఆహారాన్ని అనా శరణార్థులకి వాళ్ళు ఈజిప్టియన్స్ పంచుతారు. అయితే ఈ హమాస్ తీవ్రవాదుల యొక్క ఈ ప్లాన్ చాలా భయంకరంగా ఉంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, తీవ్రవాదం ఎక్కడున్నా ప్రమాదకరమే, ఏ దేశంలో ఉన్నా సరే దాన్ని నానా హతలాకుతలం చేసేస్తాడు, మనశ్శాంతిగా ఉండనివ్వడు, వాడు నిద్రపోడు, ఇంకొకటి నిద్రపోడు, నిద్రపోనివ్వడు. మనం ఏమనుకుంటున్నాం అంటే, అసలు హమాస్ తీవ్రవాదులకి పౌరులు కావాలి, పౌరులను అడ్డం పెట్టుకొని వాడు తన పబ్బం గడుపుకుంటాడు, అందుకని పౌరులు ఎవరు కూడా గాజాను వదిలి వెళ్ళొద్దు, గాజాలోనే ఉండండి అని చెప్తున్నాడు వాడు. అంటే వాళ్ళకి సపోర్ట్ అనమాట, వాడు పౌరులు ఎంతమంది చచ్చిపోయినా వాడికి బాధ లేదు. ఆ విధంగా టెర్రరిస్ట్ అలాగే ఉంటాడండి. అందుచేత ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించండి. మన ఇండియా మీదకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు, మన ఇండియా బలపడతా ఉంది, శక్తివంతమైన దేశంగా పెరుగుతూ ఉంది, ప్రపంచంలోనే 1 స్థానానికి వెళ్ళిపోవడం అనేది ఖాయమే. అయితే ఈ మత పిచ్చి మత గొడవలు మన దేశంలో కూడా ఉన్నాయి, అవి ఉండకూడదని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు షాలోం.
Shalom.